హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యా కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి పెసాలతో చేసుకుంటున్నాము ఒక కప్పు పెసాలు కనుక ఉన్నట్లయితే ఇలా చేసుకోండి ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడట్లేదు చాలా చాలా హెల్దీ రెసిపీ ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెసాలను వేసుకోవాలండి దీన్ని ఒకసారి బాగా కడిగేసుకున్న తర్వాత నీళ్లను పోసేసుకొని నాలుగు నుండి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే పెసాలు అనేవి పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటాయండి చూసారు కదా ఇలా నానిపోయి ఉంటాయి ఇలాంటి టైంలోనే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో పెసాలను మాత్రమే వేసేసుకోవాలి నీళ్ళను వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఇందులోని రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలండి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలను ఇంకా కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలండి ఇలా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక పాత్రను తీసుకొని అందులో దీన్ని వేసేసుకోవాలి మనం ఒక కప్పు పెసాలను తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పుల గోధుమ పిండిని వేసేసుకొని ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి నీళ్లు పోయాల్సిన అవసరమేమీ ఉండదు ఈ పెసాలలో ఉన్న వాటర్ తోటి పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఒకవేళ అలా అవ్వనట్లయితే కొంచెం నీళ్లను పోసుకోండి ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూతను ఉంచేసుకొని ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే పిండి చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఈ పిండిని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చపాతీ పీటను తీసేసుకొని దాని మీద కొంచెం పిండిని చల్లేసుకోవాలి ఇలా పిండిని చల్లుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసేసుకొని చపాతీలాగా ఒత్తేసుకోవాలండి ఎంత వీలైతే అంత పలుచగా వత్తేసుకోండి అలా అయితేనే ఈ పెసర రోటీలు చాలా బాగుంటాయి ఇలా ఒత్తేసుకున్న తర్వాత డైరెక్ట్గా పెనం మీద వేసేసుకొని కాల్ చేసుకోవడమేనండి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరమే లేదు మీరు ఒకవేళ ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ ఏమీ వేయలేదు డైరెక్ట్గా కాల్ చేసుకున్నాను చూశారు కదా ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపుకు తిప్పుకొని రెండు వైపులా ఈవెన్గా కాల్ చేసుకున్నారంటే సరిపోతుంది అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే పెసర రోటీలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి వీటిని ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఇంకా చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ మీకు నచ్చింది కదూ మీకు కనుక నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్